జగ్గంపేటలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ గీత, ఎమ్మెల్యే చంటిబాబు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక సేవాజీవిధులని రామాలయం దాటిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత చేతుల మీదుగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ స్థానిక నాయకులందరూ సహాయ సహకారాలతో బండరు రాజ్య ప్రోత్సాహంతో జయంతి రోజున ఎమ్మెల్యే చంటిబాబు మరి నేను కలిసి సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండరు రాజా, జనపారెడ్డి సుబ్బారావు, ఒమ్మి రఘురాం, అత్తులూరు నాగబాబు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, అప్పారావు కాబు, రాయిసాయి, తోట రవి, తోట విష్ణు, సిఐ సురేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జ్యోతుల చంటిబాబు గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు నాగరత్నం గారు, ఉప సర్పంచ్ గారు సోదరుడు బండారు రాజా గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు హిమశైలు గారు, బాబు గారికి, ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు రఘురామ్ గారికి, రవి గారికి, విష్ణు గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహానేత, అందరి మనసుల్లో స్థిరస్థాయిగా ఉండిపోయిన మహనీయుడు. ఈరోజు జయంతి సందర్భంగా స్థానికంగా ఉండే నాయకులు అందరూ కలిసి రాజాగారి ప్రోత్సాహంతో అందరూ కలిసి ఇక్కడ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే గారు మా అందరి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. నిజంగా రాజకీయాల్లో అందరూ వస్తారు, అందరూ వెళ్తారు, కానీ పూర్తిగా ప్రజల కోసమే, ప్రజల మనసుల్లో స్థిరంగా ఉండిపోయే వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యులు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, రైతాంగం గురించి ఒక పక్క చేస్తూనే పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజల యొక్క కష్టార్జితం అంతా రెండు విషయాల్లోనే అయిపోతుంది. చాలలేక చేతులెత్తేసే పరిస్థితులు రెండు విషయాల్లో వస్తాయి. ఒకటి విద్య, రెండు అనారోగ్యం. ఈ రెండింటి వల్లే వాళ్ళు సంపాదించి కూడబెట్టుకున్న ఆ డబ్బు కూడా పూర్తిగా అయిపోయి, అయ్యో మేము వైద్యం చేయించుకోలేకపోయాము, అయ్యో హాస్పిటల్కి వెళ్ళలేకపోయామని బాధపడి మరి ఆత్మీయులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఆలోచించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే మీరు చెప్పండి అని చెప్పేసి ఇవాళ మనకన్నా ముందు ఆవిడ తయారై మన ఆఫీస్ వస్తున్నాడు. పంచువాలిటీ అలా ఉంటుంది కాబట్టి ఆవిడకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ అనుకోకుండా అది మీరు మొత్తం చేయగలరా?